ప్రతిపక్షమే లేకుండా చేయాలని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు చివరికి టీఆర్ఎస్ కే పెను ముప్పుగా మారిందని సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా విపక్షం లేకుండా చేయాలని చూడటం సరికాదన్నారు. కూనంనేనితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ఈడీ ఐటీ దాడులతో దేశంలో విపక్షమే లేకుండా చేయాలని చూస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మోదీ ప్రధాని మోదీ అధికార పిపాసిలా మారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారనే తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ప్రస్తుతం కూనంనేని నాతో ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఈ ఈడీ ఐటీ దాడులను మీరు ఎలా చూస్తారు, మీరు చేసినటువంటి ఈ ఆరోపణలను మీరు ఎలా సమర్థించుకుంటారు? భారతదేశ చరిత్రలోనే ఇటువంటి స్వతంత్ర రాజ్యాంగ సంస్థలని దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా లేదు. నెహ్రూ గారి కాలం చూసాం, ఆనాడు ప్రజాస్వామ్యం బాగా ఫరిడ వెళ్ళింది. ఇందిరాగాంధీ గారి కాలంలో కొద్దిగా ట్రాక్ తప్పింది, కానీ మళ్ళా సరైంది. కానీ ఈయన వాజ్పేయి కాలం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి లేదు. ఇవాళ నరేంద్ర మోడీ అయినా అనే ఆయన ఒక రక్త పిపాసుల్లాగా అధికార పిపాసానికి ఈయన అలవాటు పడ్డాడు. అధికారం కోసం ఎంత స్థాయికైనా దిగజారటానికి అలవాటు పడ్డాడు. కేంద్రంలో నరేంద్ర మోదీ చేసినట్టే గతంలో కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే విధంగా ప్రతిపక్షమే లేకుండా చేయాలనేటువంటి చూశారనేట అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారు, మీరు ఎలా దీన్ని సమర్థించుకుంటారు? నరేంద్ర మోడీ చేసిన తప్పే, కేసీఆర్ చేసిన తప్పే. కేసీఆర్ కూడా ఇటువంటి ఆలోచనలు బిగినింగ్ లో ఉన్నాయి. అయితే ఆయన ఏదో ఒక ఆర్గ్యుమెంట్ చెప్తాడు కొత్త కాబట్టి తెలంగాణ దాన్ని మరింత సంఘటితపరచుకోవటం అనేది, ఏది ఏమైనా తప్పే. ఇక్కడ కూడా వీళ్ళు ఉన్న దానిలో ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అటువంటి ప్రతిపక్షాలను బతకనియాలి. ఇవాళ కేసీఆర్ చేసిన తప్పు ఏంటంటే ప్రతిపక్షాలు బలహీనపడే విధంగా తెలంగాణలు చేయటంతో అది బీజేపీకి వాళ్ళ అవకాశం కలిగింది. ప్రతిపక్ష స్థానాలలో ఉన్నటువంటి శూన్యతను బీజేపీ వాళ్ళు డబ్బులతో కొనుగోలు చేసుకుని రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని లేకపోతే ఇంకెవరు దొరికితే వాళ్ళని కొనుగోలు చేసుకుని రాజీనామా చేపించి డబ్బుల ద్వారా గెలవాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం జరిగింది. అందుకని తప్పు ఎక్కడ చేసిన తప్పును ఖండిస్తాం. ఇప్పుడు మా దృష్టిలో అయితే బీజేపీ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక పార్టీగా మేము భావిస్తాం. ఓడు సమస్యను ఎట్లా అయితే పరిష్కారం కాబోతుంది? నిన్న ఫారెస్ట్ అధికారిని కూడా గుత్తికోయలు హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మీకు నెల రోజులు సమయం ఇస్తే పరిష్కారం చేస్తా అని మీరు చెప్తున్నారు. మీరు ప్రస్తుతానికి అధికార పార్టీతో మద్దతుతో ఉన్నారు, వారికి ఏమైనా సూచనలు చేస్తారా? మీరేమైనా ఈ సమస్యకు ముందడుగు వేస్తారా పరిష్కారం కోసం? పోడు భూములకు సంబంధించి ఆల్రెడీ మేము వారిని దృష్టిలో పెట్టాము. అందులో మేమనేది ఏంటంటే మా పార్టీ లాంటి వాళ్ళని కమ్యూనిస్టులను కూర్చోబెట్టుకోండి, ఎందుకంటే పోడు సమస్య మీద పోరాటం చేసేది ఎప్పుడు కమ్యూనిస్టులే, ఏ అధికార పార్టీలు చేయలేదు. అందులో ఎక్కువ పోడు భూములు ఉంది మా కొత్తగూడెం లాంటి జిల్లాల్లో ఉంది, మా ప్రాంతంలోనే ఉంది, మాకు బాగా అనుభవం కూడా ఉంది. అంటే మాకేమి అధికారం కోసం కాదు, నిజంగా సమస్యను పరిష్కారం చేసే క్రమంలో ఇంతకుముందు ప్రభుత్వాలు అట్లా చేసేయి, ఆ సమస్యతో ఎవరు సంబంధం ఉందో వాళ్ళను కూడా కమిటీల్లో పెట్టేవాళ్ళు. ఆ విధంగా మమ్మల్ని అంటే మమ్మల్నే కాదు మొత్తం పెట్టండి, దాని అనుబంధం ఉన్నవాళ్ళు ఎవరినో కమిటీలు పెట్టుకుంటే పరస్పర అవగాహన పరస్పర సహకారంతో పరస్పర అంగీకారంతో నాకైతే విశ్వాసం ఉంది నెల రోజుల్లో ఆ సమస్యను పరిష్కారం చేస్తాం, మళ్ళా తలెత్తకుండా కూడా చేయగలుగుతాం. ఈ కూనంనేని సాంబశివరావు గారి అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హన్మకొండ.